नमस्कार ప్రజాహితం తన అభిమతం అని ఆ దిశగా ధూమపానం అలాగే పొగాకు నియంత్రణ కోసం విశేషంగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి మాచన రఘునందన్ గారు వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం ముందుగా దూరదర్శన ప్రేక్షకులకు మాచన రఘునందన్ సవినయ వినమ్ర నమస్కారాలు సార్ మీరు అంటే ధూమపానం పొగాకు నియంత్రణ కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఈ కృషి గురించి మాట్లాడే ముందు మీ గురించి తెలియజేయండి సార్ నా పేరు మాచన రఘునందన్ నేను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్గా పని చేస్తున్నాను మా స్వగ్రామం మేడ్చల్ జిల్లా మూడ్జంతలపల్లి మండలం కేశవరం గ్రామం మాది అక్కడ ఆ ఊళ్ళో మా చేనేత కుటుంబం మా తాతగారు మాచన పుండరీకం మా నాయన మా తులసమ్మ అయితే మా నాన్నగారు శ్రీ మాచన అభిమన్యు రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఉపాధ్యాయుడిగా పనిచేశారు దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల్లో మైల్వారు ఆలూరు తుక్కుగూడ షాపున అటువంటి ప్రాంతాల్లో పనిచేసి రాష్ట్రపతి నుంచి కూడా పురస్కారం తీసుకున్న ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశారు సో అదే నా నేపథ్యం ఓకే సార్ అయితే పొగాకుపై ధూమపానంపై నియంత్రణ అంటే చేయాలి అనే ఐడియా అనేది ఆలోచన అనేది మీకు ఎలా కలిగిందంటారు నేను ఇంటర్మీడియట్ చదివింది బాగలింగంపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో బైపీసీ చేశాను ఆ సమయంలో నాకు ఒక ఫ్రెండ్ దిశితులనే ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఆ ఫ్రెండ్కు అప్పట్లో నేను 1980స్లోనే ఈ వాజ్ అడిక్టెడ్ టు టుబాకో స్మోకింగ్ ప్లస్ పొగాకు రెండు అలవాట్లు ఉండేవి అయితే నాకు ఎస్ఎస్సి 10వ తరగతి నేను ముషిరాబాద్లో మెనండెడ్ బ్రదర్ అన్న హైస్కూల్లో చదివాను ఆ 10వ తరగతి చదివిన వరకు కూడా ఫ్రెండ్షిప్ కానీ ఒక స్నేహం అనే దాంట్లో పెద్దగా నేను డిఫరెన్సెస్ పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇంటర్మీడియట్ చేరేసరికి ఫ్రెండ్షిప్లో ఆ రెండేళ్ల పరిచయంలో ఆ ఫ్రెండ్షిప్లో నాకు ఒక కన్న తండ్రి కన్న తల్లి లాంటి ఒక ప్రేమను ఆ వాత్సల్యాన్ని అనురాగాన్ని ఒక ఫ్రెండ్ ద్వారా నేను చూసే భాగ్యం నాకు కలిగింది అట్లాంటి ఆ ఫ్రెండ్ చాలా ఎంత చురుగ్గా ఉండేవాడు అంటే చదువులో చురుగ్గా ఉండి కానీ దురదృష్టవశాత్తు ఆ ఏజ్లోనే పొగాకు ధూమపానం అలవాట్లు ఉన్నప్పుడు చాలా సార్లు ఆ 2000 సార్లు ఒక 2000 సార్లు మంది నుంచి ఉంటా నువ్వు మంచి స్నేహితుడేగా నా చెడు అలవాటు వద్దు అని చెప్పేసి కానీ ఆ ఏజ్ చెప్తే వినేది కాదు నేను ఒక టీచర్ కొడుకును ఆ టీచర్ మా నాన్న పెంచిన క్రమశిక్షణలు పెరిగేసి మంచి చెడు అలవాట్ల గురించి బాగా అవగాహన ఉండేది సో ఆ దిశగానే ఆలోచించి మా నాన్న మా ఫ్రెండ్కి చెప్పేవాడిని మరి బాబు దయచేసి ఆ సిగరెట్టు పొగాకు అలవాట్లు మానే మంచిది కాదు అని చెప్తే పట్టించుకున్నట్టు పట్టించుకునేవాడు అంతే లాస్ట్కు ఒక 10 ఏళ్ళ తర్వాత అతను కానిస్టేబుల్గా కూడా ఉద్యోగం దొరికింది కానిస్టేబుల్ ఉద్యోగం దొరికినాక కూడా అదే హ్యాబిట్లో ఉన్నాడు తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత నాకు అతని చివరి రోజుల్లో ఉన్నప్పుడు నాకు సమాచారం అందింది అందేసరికి నేను వెళ్ళి చూస్తే చెప్పాడు రఘు నువ్వు చాలా చెప్పినావు నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు లాస్ట్కు ఈ పొగాకు వల్ల నేను ఇంకా నేను ఉండను సో నాకు చాలా అంటే ఎంత చాలా చెప్పినావు నా మైండ్ మార్చుకోలేకపోయినా కానీ ఈ పొగాకు వల్ల నా కుటుంబం రోడ్డున పడుతుంది దయచేసి నువ్వు నాకు ఎన్నో వేల సార్లు చెప్పినావు కదా నీ జీవితంలో ప్రతి ఒక్కరిలో నీ స్నేహితుని చూడు ప్రతి సమాజంలో ఒకరిని నీ స్నేహితునిగానే భావించి పొగాకు వద్దు స్తూమపానం వద్దు అని చెప్పేసి నాకు ఎట్లయితే చెప్పడానికి ప్రయత్నించావో చెప్పినావో అదే మాటను ఒక్క నిమిషం ఒక వ్యక్తికి చెప్తే విన్నవాడు మారితే బాగుపడతాడు వినవాడు వాడు ఇష్టం అని చెప్పేసి ఆ ప్రతిజ్ఞ తీసుకున్నా దగ్గర దయచేసి నా నీ మిత్రుడికి జీవితం కోసం చెప్పినావు ప్రతి ఒక్కరిలో నీ మిత్రుని చూడు ప్రతి ఒక్కరిలో నీ ఆత్మీయుని చూడు ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అంటారు కదా మనుషుల్లో మనిషిని దేవుడిగా చూడగలిగితే ఆ భావన వస్తుంది సో సమాజాన్ని ప్రభావితం చేసే ఆలోచనతో వెళ్ళు అది అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకుంటు మీరు చెప్పింది కరెక్ట్గా నిజమే అండి అంటే ఒక కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి పొగాకు కానీ ధూమపానానికి అలవాటైతే ఆ కుటుంబ సభ్యులను అందరూ కలిసి ఆ వ్యక్తిని మార్చలేరు అయితే మీరు అంతర్జాతీయ గుర్తింపు పొందుతూ వచ్చారు అంటే అది ఆషామాషి విషయం కాదు అసలు మీ గ్రామంలో ఎలాంటి మార్పులు ఫస్ట్ చేశారు సమాజ హితము అనేది మనిషిలో నేను చదువుతున్నప్పుడే నా డిగ్రీ విద్యాభ్యాసంలో కూడా డిగ్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ సమాజం కోసం ఆలోచించేదాము సమాజం అంటే మా ఎంటైర్ ఫ్యామిలీ మా గ్రామంలో మాది ఒక ఊరిని ఉద్ధరిద్దాము అన్న ఆలోచనతో పెరిగిన కుటుంబం మాది ఊరి వాళ్ళ నాయకత్వంలో కానీ గ్రామ నాయకత్వం ఇచ్చి ఒక ఊరు ఊరినే
గుడిసెలున్న గ్రామానికి ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చిన కుటుంబం మాది కేశవరం గ్రామంలో. అట్లా సమాజం బాగుపడాలి, మనిషి బాగుపడాలి అన్న ఆలోచనతోనే ముందుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు మా ఫాదర్ టీచర్గా పనిచేసి కూడా ఆయన ఎక్కడైతే ఎక్కడైతే టీచర్గా పనిచేసినా ఆ టీచర్గా పనిచేసిన ప్రతి గ్రామంలో విద్యార్థులను కానీ విద్యార్థుల కుటుంబాల నుంచి కానీ ఎవరైనా ఆరోగ్యం బాగాలేకొని ఇంటికి వచ్చి సఫారీలు చేసి జబ్బు తగినాక పంపించేవాడు. అప్పట్లో చూశానంటే ఉద్యోగంతో పాటు సామాజికంగా ఆలోచిస్తే తప్ప మనకు ఒక మంచి ఫ్యూచర్ ఉండదు అని చెప్పేసి అట్లా ఆలోచించేసి ఇంకా ఈ పొగాకు అనేది మనకు మా స్నేహితుల్లో కానీ ఇంకా బయట కానీ ఎంతసేపు మనకు సినిమా యాడ్స్కి సినిమా చూస్తే యాడ్స్ వస్తుంది పొగాకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అంటే చేదులు కానీ ఆకులు పట్టుకోవడం అనేది ఎంత మనకు సమాన్ చేస్తాం. సిగరెట్కి అలవాటు అవుతున్నారు, పొగాకు అలవాటు అవుతున్నారు, జబ్బు తెచ్చుకుంటున్నారు. సో అది తెలిసి తెలియని వయసు యూత్ అంటే 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ తెలిసి తెలియని వయసులో ఆ పొగాకు ధూమపానం అలవాటు గురైనప్పుడు సరదాగా మొదలైనప్పటికీ కూడా విద్యార్థులకు ఆ సరదా అనేది తర్వాత తర్వాత లాగేస్తుంది, ఒక ఊబిలోకి లాగేస్తుంది, మనం ఒక కూపంలోకి వెళ్తాము అన్న థాట్ రాదు. స్టూడెంట్స్లో కానీ యూత్లో కానీ ఎంతసేపు గట్టిగా మందరించి తిట్టి చెడు నువ్వు తప్పు పని చేస్తున్నావు, చెడ్డ పని చేస్తున్నావు, దాన్ని మార్చుకో, దిశ మార్చుకో, దశ మార్చుకో చెప్పారు కానీ దానివల్ల ఫ్యూచర్లో ఎంత మటుకు నువ్వు ప్రభావితం అవుతావు. ఎందుకంటే ఇప్పుడు జ్వరం వస్తే పారాసిటమాల్ తీసుకుంటాం, లేకపోతే కరోనా వస్తే కోవిడ్ వస్తే మందులు వేస్తే వ్యాక్సిన్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఈ టొబాకో స్మోకింగ్ వల్ల నయం కాలేని జబ్బులు వస్తున్నాయి. అది ఎంత ఎంతమంది వైద్యులకు పోయినా కానీ ఒకటి అడుగుతారు, నీకేమైనా అలవాట్లు ఉన్నాయని అడుగుతారు. సిగరెట్ పొగాకు అలవాటు అనేది యాదృచ్ఛికంగానే లైఫ్లోకి ఎంటర్ అయిపోయి మనిషిని తిరిగిరాని లోకాలకు పంపిస్తుంది. డబ్బులు పోతాయి, డబ్బులు పోతే పోయి ఆరోగ్యం కూడా పోతుంది కదా. అటువంటిప్పుడు ఆ మహమ్మారి వల్ల కొన్ని కుటుంబాన్ని కొన్ని ఊళ్ళు ప్రభావితమవుతున్నప్పుడు ఆర్థికంగా కూడా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది, ఆరోగ్యం దెబ్బతీస్తుంది. ఎన్ని డబ్బులని పెడతారు, మొత్తం ఇల్లు వాకిలు తక్కడ పెట్టినా తిరిగిరాని ఆరోగ్యము పోతుంది. అట్లాంటప్పుడు సమాజాన్ని జాగృతం చేద్దాం. సమాజాన్ని ఏముంది, ఇప్పుడు నేను డ్యూటీలో ఉంటాను, డ్యూటీలో ఎన్నో చోట్లకు నేను ఎప్పుడు నేను ఎప్పుడుకన్నా వ్యక్తిగత వాహనాలు వాడాను, పబ్లిక్ రవాణా వాడతా. అటువంటప్పుడు ఒక మనిషిని ఒక్క మాటతో అమ్మ తమ్ముడు అయ్యా తాత ఒక నిమిషం ఆలోచించు. ఇప్పుడు ఒక వృద్ధుడు సీర తాగుతున్నప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు తాగుతున్నావు మరి నీ మనమడో నీ కొడుకో తాగుతుంటే అది ఎంత మటుకు అనుసరణీయం. అయితే సార్, మీరు 500 గ్రామాలు 5000 కిలోమీటర్లు ప్రయాణం చేశారు, అసలు మీ గ్రామస్తులు ఎంతవరకు సహకరించారు మీతో? అలాగే ఒక వ్యక్తి అంటే ఇలాంటి అలవాట్లకి అలవాటైన వ్యక్తి అయితే కౌన్సిలింగ్ కూడా అంత ఈజీగా ఒప్పుకోడు, అంటే ఒక్కొక్కసారి తిరగబడే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అలాంటి వ్యక్తిని అంటే ఒక మంచి దారిలోకి పెట్టడానికి అంటే ఎలాంటి అంటే మీరు ఒక్కరేనా, మీతో పాటు ఇతరులు ఎవరైనా సహకరించేవాళ్ళ? ఇప్పుడు నేను చేసిన ప్రయత్నంలో నేను ఎప్పుడు కానీ పరిమాణము అనేది నేను ఎప్పుడు లక్ష్య పెట్టలేదు. నేను కోరుకునేది పరిణామం, పరిమాణం వేరు పరిణామం వేరు. ఎంతమంది నా ప్రయత్నం వల్ల తమ జీవితంలో పరిణామం సంభవిస్తుంది అనేది ఆ వ్యక్తులు తెలిసిపోతుంది. అయితే నాకేంటంటే పరిమాణం అనేదాన్ని చూసుకుంటూ పోతే ఇప్పుడు ఎంత సాధించాలనేది కాదు, ఇంకా ఎంత సాధించాలనేది నా లక్ష్యం. అటువంటప్పుడు ఒక్క ఊరు కాదు, నా ఒక్క ఊరు టార్గెట్ కాదు, సమాజాన్ని వీలైతే తెలంగాణలోని కొన్ని వేల, అందుకోసం నేను దాదాపు ఒక 4-5 ఏళ్ళ నుంచి నేను ఎక్కడెక్కడ డ్యూటీ చేస్తున్నాను 4-5 జిల్లాలో. ఏ జిల్లాకు పోయినా కానీ వెళ్ళాలి, రోడ్డు మార్గంలో వెళ్ళాలి, ఎక్కడ ఎక్కడ ఒక వ్యక్తి తటస్థించినా కానీ ఇది ఎంత మటుకు అవసరము మన జీవితంలో, ఎంత మటుకు అవసరము. అట్లా అంటే అటు చాలా మటుకు ఈ పొగాకు ధూమపానం అలవాటు పోయిన వాళ్ళకు ఫ్యూచర్లో ఎట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తాయనేది బేరీ వేసుకోరు. ఏదో సరదాగా చేస్తున్నామా తాగుతున్నామా అనే ఒకరిలో పోతారు. వాళ్ళకి ఒక్క నిమిషం ఆపేసి అన్న ఇది ఎంత మటుకు అవసరము అని చెప్పేసి ఆగినప్పుడు చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తాను, దయచేసి మీ జీవితంలోంచి పొగాకు మహమ్మారిని తరిమండి, మన ఇంట్లోంచి రోజు పొద్దున్న లేవగానే చెత్తను ఊడ్చి పారేస్తాం. అంటే ఒక అది అన్వాంటెడ్, మన ఇంట్లో చెత్త అనేది
వాంఛనీయం కాదు. మరి ఇంట్లోంచి చెత్తని ఊడ్చి పారేసినప్పుడు మన మన ఒంట్లోకి అవాంఛనీయమైన పొగను పొగాకును మనం ఆహ్వానిస్తున్నాం. అది ఎంత మటుకు వాంఛనీయం అని చెప్పేసి ఆలోచించండి మీరు. అది నేనేదో మాచన రగుందని చెప్తుండో, సిగరెట్ మానేయమంటుండో, పొగాకు మానేయమంటుండో, ఇది కాదు. నీకు నువ్వు ప్రశ్నించుకో, నాకు ఈ అలవాటు ఎంత మటుకు అవసరం, ఈ పాట నాకు ఎంత మటుకు అనుసరణీయమని ఆలోచించుకో. నేను నీకు చెప్తున్నా కదా, నీకు మానేయాలనిపిస్తే మానే, మానేస్తే కనుక ఇంకొక ముగ్గురు చెప్పు మానే అని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం నాది. రఘునందన్ గారు, మీరు రక్తదానంపై కూడా ఎన్నో ప్రచారాలను చేస్తున్నారు, దీని గురించి తెలియజేయండి. ఆ రక్తదానం అనే కాన్సెప్ట్ని ఎందుకు ఎంచుకున్నా అంటే, రక్తము ఎంతోమంది ప్రమాదానికి గురైనప్పుడు రక్తదానం చేస్తేనే బతికే పరిస్థితి. అంటే ఇప్పుడు అవయవదానం ఇప్పట్లో వచ్చి ప్రచారంలోకి వచ్చింది, కానీ రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని అంటే ఇంకా ఆ ప్రాణం నిలబడాలంటే రక్తం దానం చేయక తప్పదు. రక్తదానం చేస్తేనే ఆ ప్రాణం కాపాడుతున్నప్పుడు రక్తం దానం చేయడానికి చాలామంది అపోహలు ఉన్నాయి. అయితే నేనేం చేశాను అంటే, ఈ రక్తదానం చేయడం అనేది ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకెళ్తే, అంటే రఘునందన్ చేస్తున్నా అంటే చాలామంది ఇప్పుడు ఏదైతే పొగాకు నియంత్రణ, ధూమపరం నియంత్రణ కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నానో, అంటే దానివల్ల ఈ వీడికి ప్రమాదం ఏం లేదు కాబట్టి చాలా ఈజీ వే అని పోతున్నాను అనుకుంటారు. అయితే రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణం రక్షించడానికి, నా ప్రాణధారం రక్తం అనేది ప్రాణజీవం, దానే అంటే దాన్ని కూడా చేసేటప్పుడు ఏం చేస్తా అంటే, నేను చాలామంది యూత్కి నేను ప్రాణం నిలబెడుతున్నా అంటే, మీరు పొగాకు సిగరెట్ తాగేసి మీ ప్రాణాలు మీరు పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యవంతులు ఏటా 3 సార్లు మాత్రమే రక్తదానం చేసే అవకాశం ఉంటుంది, కానీ ఈ పొగాకు ధూమపానం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది, వైద్యులు హెచ్చరిస్తారు, చాలా మటుకు నెత్తినోరు మొత్తుకుంటారు. అయినప్పటికీ కూడా సరదాగా ఇంత జస్ట్ తేలిగ్గా తీసుకుంటారు కుర్రాలు, కానీ స్నేహితులు చాలా మటుకు స్నేహితులు అంటే హితవు చెప్పే వాళ్ళే స్నేహితులు అని అర్థం. మరి ఆ స్నేహితులు ఎంతోమంది ఫ్రెండ్షిప్ సర్కిల్లో మంచి మంచిని కోరుకొని మంచి బాటలో వెళ్తే పర్లేదు, కానీ నువ్వు దమ్ము కొడితేనే మా పెద్ద గొప్పోడివి, అది పొగకు అలవాటు ఉంటే నేను గొప్పోడివి అనేది, ఆ స్నేహం వల్ల కొన్ని ఉన్నతాశయాలు సిద్ధించేదిగా స్నేహం ఉండాలి తప్ప, నువ్వు దమ్ము కొట్టు సిగరెట్ తాగు, లేకపోతే మీ నాన్నకు భయపడతావా, మీ అన్నకు భయపడతావా, మీ అమ్మకు భయపడతావా, ఇది కాదు కదా. స్నేహితులు కోరుకోవాల్సింది తన స్నేహితుడు ఉన్నతంగా ఉండాలా. అంతేకాకుండా కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల కూడా చాలామంది సిగరెట్కి అలవాటు అవుతారు. స్నేహితులకు కూడా నేను చెప్పేది ఒకటి, దయచేసి మీ స్నేహితులకు ధూమపానానికి దూరం ఉండమని చెప్పండి, ప్లస్ ధూమపానాన్ని మానమని చెప్పండి. దానివల్ల ఇప్పుడు ఎట్లయితే 1980స్లో ఒక స్నేహితుడికి ఇచ్చిన మాట మేరకు నేను ఈ ధూమపానం పొగాకు నియంత్రణ మీద ఎట్లా ముందుకొచ్చినో, అంటే స్నేహితుని మార్చగలిగే శక్తి మిగిలిన ఉన్నప్పుడు ఆ శక్తిని అదే పాజిటివ్ ఎనర్జీలో తీసుకెళ్లేస్తే ఫర్దర్ ఫ్యూచర్లో కుటుంబం నిలబడే అవకాశం కూడా ఉంటుంది. అట్లా నేను ఏం చేశానంటే, నాకు ఒక 5 ఏళ్ళ కిందటి వరకు నాకు సామాజిక మాధ్యమాలు పెద్దగా ఆసక్తి ఉండకపోతుండే, అయితే 5 ఇయర్స్ నుంచి ట్విట్టర్ని బాగా వాడుతున్నా. ట్విట్టర్ వల్ల ఏంటంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో పొగాకు ధూమపానం వల్ల ఎంతమంది ప్రభావితమవుతున్నారు అనేది కులంకషంగా డాటా ఇస్తుంది. సో ఆ ట్విట్టర్లోకి పోయినప్పుడు ఈ వరల్డ్ నో టొబాకో డేకు కానీ May 31st నాడు జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం May 31st నాడు వరల్డ్ నో టొబాకో డే జరుపుకుంటాం. అంతేకాకుండా మార్చ్ మధ్యలో ఇంటర్నేషనల్ నో స్మోకింగ్ డే జరుపుకుంటాం. ఈ 2 సందర్భాలను ఉపయోగించుకొని దాదాపు 2000 ఇయర్ ముగుస్తుందనగా 2000 మందికి పెట్టిన ట్వీట్స్ 2000 మందికి పంపించిన, సే గుడ్ బై టు ఓల్డ్ ఇయర్ అండ్ సే గుడ్ బై టు స్మోకింగ్ అండ్ టుబాకో. మన భారతదేశంతో కంపేర్ చేస్తే అంతర్జాతీయంగా కూడా చాలా మటుకు భారతదేశం నుంచి కూడా యూత్ పొగాకు ధూమపానానికి గురవుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేసి అంటే, ఒక వ్యక్తి అసాధారణ శక్తిగా అటు ఉద్యోగం చేస్తున్నా ఇటు ఉద్యోగం చేస్తుండవు అని చెప్పేసి, నాకు అవసరం లేదు, నేను డ్యూటీ చేసి సగం ఇంటికి వచ్చేసి నా కుటుంబం చేసి పట్టించుకోవచ్చు, కానీ సమాజం బాగుండాలా, సమాజ హితం కోసం ఒక తాపత్ర నేను ఒకరోజు నేను నా డ్యూటీలో ఎక్కడైనా పోతుంటే తటస్థపడే మనిషికే చెప్తున్నా, ప్రత్యేకించి ఏదో నా కొలు వదిలిపెట్టే సమయం అంతా వెచ్చించి నేను చేసిన ప్రయత్నం అది. కేవలం నేను పోతున్నప్పుడు దారిలో కనపడితే ఒక్క నిమిషం సహజంగా, సార్ ఒక్క నిమిషం ఆలోచించండి, పొగాకు అలవాటు ఎంత మటుకు మంచిది, సిగరెట్ అయితే మీకు ఏమొస్తుంది, క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ తెచ్చుకొని ఆసుపత్రుల చుట్టూ వైద్యుల చుట్టూ తిరిగి చికిత్స కోసం 100,000 ఒక 10 లక్షలు 10 లక్షల కట్టలు ఎక్కడి నుంచి ఉన్న పళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి మనకు ప్రాణం కంటే. ఇప్పుడు
దాని ఏమంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యమే మహాభాగ్యమే మనమే అంటాం. మళ్ళా మనకి తెలిసి మన ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఎందుకు? ఆ చెడగొట్టేది కూడా మళ్ళీ మన చేయి చేతిలో మనమే. ఒక ఒక సిగరెట్ ఆలోచించి ఒక్క సిగరెట్ కాల్చిపోయింది ఒక్కసారి ఆలోచించండి, మనకి ఇది ఎంత మటుకు అవసరమని మీరే ఆలోచించుకుంటే మీ కుటుంబంలో మా నాన్న సిగరెట్ తాగడని మీ అబ్బాయి కానీ అమ్మాయి చెప్పుకోవాలి, మా ఆయన సిగరెట్ తాగడని ఒక భార్య చెప్పుకోవాలి, మా కొడుకు సిగరెట్ తాగడని ఒక తల్లి చెప్పుకోవాలి. అంత ఆలోచించేటట్టు మీరు చేతుల్లో ఉంది. దయచేసి మీ కుటుంబం గురించి ఆలోచించి ఈ ఒక్క అలవాటు మీ గురి మీ జీవితం నుంచి పరదోలితే అటు ఆరోగ్యము మీ వద్దే ఉంటుంది, ఐశ్వర్యం కూడా మీ వద్దే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించి ఐశ్వర్యం ఏది లేదంటాం కాబట్టి. సో అన్ని కోణాల్లో గర్వంగా చెప్పుకోవచ్చు, మనకి హ్యాబిట్ లేదు అని గర్వంగా చెప్పుకోవచ్చు, ప్లస్ మన ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు. అట్లా ఆ ట్విట్టర్ ద్వారా చేసిన ఉద్యమంలో ఎంతోమంది నా ఒక వ్యక్తిగా ఉండి సమాజాన్ని సమాజంలో పరివర్తన కోసం సాధ్యమైనంత కృషి చేస్తుండ్రు, అసాధారణమైన కృషి చేస్తున్నాను గుర్తించి. ఇది ఈ మధ్యన రిసర్చ్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ వాళ్ళు దక్షిణ భారతదేశం నుంచి కేవలం నిన్ను మాత్రమే ఎంపిక చేస్తున్నాం, కేవలం ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న వాళ్ళని ఎంపిక చేస్తారు. అయినప్పటికీ కూడా ఒక ఉద్యోగిగా మీరు చేసిన కృషి చాలా గొప్పది అని చెప్పేసి దాన్ని కూడా వాళ్ళు సమ అమౌంట్ ఉంటే అమౌంట్ కూడా నాకు ఎగ్జెంప్షన్ ఇచ్చారు. మీరు మీరు చేస్తున్న ఉద్యమంలో అటు మంచి మార్పు కోసం ట్రై చేస్తారు, ప్రచారం కూడా జరుగుతుంది. ఈ రెండు అనేవి చాలా ఏకకాలంలో జరగడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ చండీగఢ్లో ఉంది. సో ఆయన ప్రత్యేకంగా దానికి సంబంధించిన ప్రొఫెసర్ సోని గోయల్ గారు ప్రత్యేకించి హైదరాబాద్కి వచ్చి మరీ అభినందించేయండు. అంటే ఏ వ్యక్తి అయినా సరే కొంచెమన్నా తన స్వార్థం కోసం ఆలోచిస్తాడు, ఆ స్వార్థ చింతన లేకుండా సమాజం బాగుపడాలి, ఒక వ్యక్తి బాగుపడాలి, ఒక వ్యక్తి ద్వారా సమాజం బాగుపడాలన్న ఆ దిశగా ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయము, రేర్. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎవరికి వెళ్ళా ఛాన్స్, నాకు ఒకరికి ఇచ్చి ప్రోత్సహించారు. అది ఇప్పటికీ కూడా దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నెల నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ టొబాకో కంట్రోల్ దాన్ని కూడా ఎంపిక చేసినారు. నిజంగానే మిమ్మల్ని అభినందించాలి సార్, ఎందుకనంటే వారి కుటుంబ బాధ్యతలు వారు నిర్వర్తించడానికే టైం లేదు. అలాంటప్పుడు మీరు ఎంతో మందిని మారుస్తూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాల్సిందే. అయితే ఎంతో మంది వ్యక్తులను మీరు మార్చారు, అయితే మారిన వ్యక్తులు ఎలా జీవిస్తున్నారు, మిమ్మల్ని కలిసినప్పుడు వారి ఫీలింగ్స్ ఎలా ఉంది, వారి కుటుంబ ఫీలింగ్స్ ఎలా ఉందంటారు, వారి కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారా, అలాంటి ఈ వ్యక్తుల గురించి తెలియచేయండి. రీసెంట్లీ ఒక ఆంగ్ల ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు రఘునందన్ గారు మీరు టొబాకో కంట్రోల్ ప్లస్ పొగాకు నియంత్రణ మీద పోరాడుతున్నారు కదా, మీ మాటల వల్ల ఇన్స్పైర్ అయిన వాళ్ళ గురించి చెప్పండి అంటే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు ఇచ్చాను. ఎక్కువ మంది చాలామంది ఉన్నారు, ముగ్గురు పేర్లు ఇచ్చాను. ఒక నల్గొండ నుంచి ఒక వ్యక్తికి ఫోన్ చేశారు వాళ్ళు, ఆయన పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ గారు మీరు రఘునందన్ చెప్పిన మాటల వల్ల ఇట్లా ప్రభావితమయ్యారు అని చెప్తే, ఆయన 15 ఏళ్ళ కిందట స్మోకింగ్కి అడిక్ట్ అయ్యాడు. అయితే నాకు ఒక మా బంధు ద్వారా నాకు పరిచయం అయ్యాడు, అడిగాడు సార్ నేను పొగాకు మానేద్దామనుకుంటున్నా, సిగరెట్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాను, రోజుకు 5 డబ్బాలు తాగుతున్నాడు. సో అడిగితే నేను చెప్పాను నా మాటల వల్ల నువ్వు మారదవని నమ్మకం నాకేమన్నది, అడుగుతున్నావు నేను చెప్తాను వింటావు వదిలేస్తావు, మారదడనే నమ్మకం నాకెట్లా కలిగిస్తావు, నేను చెప్తాను నీకు కానీ అంటే లేదు సార్ మీరు మారుస్తారన్న నమ్మకంతో నేను అడుగుతున్నాను అంటే అని చెప్పేసి చెప్పాను. సరే మారతడనే నమ్మకంతో అడుగుతున్నా కాబట్టి ఒక మాట చెప్తున్నా, సిగరెట్టు తాగాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించు, మీ నీకు జన్మాన్ని ఇచ్చేయడానికి మీ అమ్మ 9 నెలలు ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేసింది, అదే జన్మనిచ్చిన తల్లి నీ గుర్తు తెచ్చుకో, మీ తల్లిని గుర్తు తెచ్చుకో. నీకు చావుకు దగ్గర చేసి సిగరెట్ వల్ల కలిగి క్యాన్సర్ అవసరమా, నా తల్లి నాకు ఇచ్చిన జన్మ అపురూపం అది అవసరమా, రెండు కంపేర్ చేసుకో. ఎందుకంటే ఒక తల్లి మాతృత్వం ఎంత గొప్పది అనుకుంటుందో తన కన్నబిడ్డల ఆరోగ్యం కూడా అంతే గొప్పది అనుకుంటుంది. అట్లాంటప్పుడు నువ్వు అనవసరంగా ఆయాచితంగా వచ్చే సిగరెట్లకు అలవాటయ్యి నీ ఆరోగ్యము అంతా చెడగొట్టుకొని తల్లికి దూరంగా అవ్వడం కుటుంబానికి దూరంగా అవ్వడం ఎంత మటుకు సమంజసం అనేది కోణంలో ఆలోచించు. అటువంటప్పుడు సిగరెట్ అలవాటు అనేది నీకు తృణప్రాయంగా తుచ్ఛంగా కనిపిస్తుంది. ఎందుకంటే సిగరెట్ అలవాటు ఎవరో చేసుకున్నది కాదు, నువ్వు చేసుకున్నది. అట్లా ఒక గొప్ప కానుక నీకు నువ్వు గొప్ప కానుక ఇచ్చుకో. ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ బర్త్డేకి దానికి దీనికి గొప్ప కానుక ఇస్తాం, సిగరెట్ మానేయడము అనే ఆలోచన వచ్చింది తడవు రఘునందన్ చెప్పిండు అని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఇప్పటికీ
ఒక నీకు సిగరెట్ మానేయడం అనేది నీకు నువ్వుగా ఇచ్చుకునే గొప్ప కానుక. గుడికి పోతాం దండం పెట్టుకుంటాం దేవుడా నన్ను కాపాడు అంటాం. మరి ఇప్పుడు సిగరెట్ వల్ల వచ్చే పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్ను నీకు నువ్వు తెచ్చుకున్నది, భగవంతుడు ఏం చేస్తాడు? అటువంటిప్పుడు నీ చేతిలో నీ ఆరోగ్యం ఉంది, నీ చేతిలో ఉన్న సిగరెట్ని ఫస్ట్ విసిరిపారే. అటువంటిప్పుడు నీ తల్లి సంతోషిస్తుంది, నా కొడుకు సిగరెట్ తాగతలేడు ఆరోగ్యంగా ఉంటుండని చెప్పేసి. దానివల్ల నీ ఆరోగ్యము బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, చాలామంది స్నేహితులు నిన్ను చూసి మారే అవకాశం ఉంటుంది అని చెప్పేసి రఘునందన్ చెప్పే దాంట్లో అంత వైవిధ్యం ఉంటుంది. అంటే రఘునందన్ గారు చెప్పే దాంట్లో ఎంతో వైవిధ్యం ఉంటుంది, విశిష్టత ఉంటుంది, గుండెకు హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు తిడతారు, అలవాటు మానే తిడతారు, మందలిస్తారు, పోరుతారు. దాంట్లో కొంచెం కటువు ఉంటుంది, ప్లస్ కర్కశత్వం ఉంటుంది. కానీ మనము ఒక వ్యక్తిని సంబంధం లేని వ్యక్తి, రఘునందను అనేవాడు సంబంధం లేని వ్యక్తి సమాజానికి. కానీ ప్రతి ఒక్కరిలో నా ఆత్మీయుని, నా ఒక స్నేహితుడిని చూసుకొని పెదించినప్పుడు అన్న ఇది ఎంత మటుకు అవసరము, ఇది మంచిది కాదు అని చెప్పినప్పుడు అరే నాకు నా బాగు కోరి ఒక ఏమాత్రం దారినిపోతుండు సార్, ఆగి నా గురించి అడుగుతుండు, పట్టించుకుంటుండు. నా గురించి నా ఇంటనే పట్టించుకోరు, కానీ ఒకసారి తోగు మీద పోతుంటే చాలామంది ఆగితే అడ్రస్ కోసం అడ్రస్ అడుగుతాడు ఏమనుకుంటారు. నేను అడిగాను ఒక్కసారి చేయి పైకి లేబెట్టి, సిగరెట్ అవుతుంది కదా, ఈ సిగరెట్ వల్ల నీకు ఏమొస్తుంది ఒక్కసారి ఆలోచించు. సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుంది, జబ్బు వస్తుంది, డబ్బులు పోతాయి, జబ్బు వస్తుంది, డబ్బు పోతాయి. అటువంటిప్పుడు ఈ అవాంఛనీయమైన అలవాటును దూరం చేసుకోవడానికి ప్రయత్నించు, గ్రాడ్యువల్గా తగ్గించు. తర్వాత నువ్వే గర్వపడతావు, నేను అలవాటు మానేసినా గర్వపడతావు అని చెప్పేసి అట్లా చాలామంది ఇప్పుడు ఫోన్ చేస్తారు, సార్ నేను మానేసిన. ఆ ఆత్మశ్రద్ధ అనేది చాలా గొప్పది, ఎందుకంటే కుటుంబ యావత్ కుటుంబాలు బాధపడుతుంటాయి. నాకు మా వారు సిగరెట్ అలవాటు, మా కొడుకు సిగరెట్ అలవాటు, తల్లి బాధపడుతుంది, కూతురు బాధపడుతుంది, భార్య బాధపడుతుంది. కానీ ఒకసారి చెప్పడం వల్ల నేను సిగరెట్ మానేసిన అని గొప్పగా చెప్పుకుంటారు చూడండి. అటువంటి వాళ్ళు చాలా అరుదు. నా వాయిస్ మెసేజ్ పంపించారు, సార్ మీ మాటల వల్ల నేను సిగరెట్ మానేసిన, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి. ఓకే రఘునందన్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి ధూమపానం, పొగాకు మీద ఎన్నో విషయాలు మాకు తెలియచేశారు. అలాగే మీరు ఎంతో కృషి చేస్తున్నారు, అలాగే మీ కృషి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. దూరదర్శన్ కు నా కృతజ్ఞతలు.